ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని. చెప్పింది నిజమా కాదా బాబు గారు? నిజమే. అమ్మ పసిపాప రూపాన్ని నువ్వు తెలుసుకోవడం కూడా అవసరం అనిపిస్తుంది నాకు. నాకు మాత్రమేనా? మీకు అవసరం లేదా? లేదు. అదేంటి? లేదంటే అక్కర్లేదని కాదు. నేను నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా. వచ్చావా పాప? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పాప ఇంట్లో ఉండకుండా ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది నాయని? అది కాదు బాపగారు, మీరు గమనించారో లేదో, గాయత్రమ్మ గారు వచ్చిన ప్రతిసారి గాయత్రి పాప ఉండడం లేదు. గాయత్రమ్మ గారు గానమిని చూశారు, పుండరీనాథాన్ని చూశారు, ఉల్లుచి పాపని కూడా చూశారు, కానీ మీ అమ్మ ఈ బంగారు పాపని మాత్రమే ఇంతవరకు చూడలేదు. బాబుగారు ఏమైంది? మంచినీళ్ళు తీసుకొస్తాను. థాంక్స్ అమ్మా. బాబుగారు, గాయత్రియే మీకు మంచినీళ్ళు ఇచ్చింది, చూసారా? ఇక నాకు పనిభారం తగ్గినట్టే. మీకు ఏం కావాలన్నా తనే తీసుకొచ్చి ఇస్తుంది. రెండేళ్లు దాటి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది కాబట్టి అన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి? నెలలు పిల్లగా ఉన్నప్పుడే గాయత్రికి అన్ని విషయాలు తెలిసినట్టు చేసేది. నైని, ఫోన్ వస్తుంది, పట్టుకో. బాబుగారికి ఫోన్ వచ్చి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పు గాయత్రి, అమ్మగారు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మమ్మీ, నీకు కనిపించిందా పెద్దమ్మా? లేదురా. రండమ్మగారు. ఇక్కడికి వచ్చి మీ అబ్బాయిని చూడండి ముందు. అమ్మా, వచ్చావా అమ్మా? నాతో మాట్లాడమ్మా. నీ మాట నాకు వినిపించకపోయినా, నువ్వు నాకు కనిపించకపోయినా, నువ్వు వస్తే చాలమ్మా, నాకు సంతోషం, సగం బలం. అవును పెద్దమ్మా. మీకు కనిపిస్తుందా? లేదు. వదినకు మా అమ్మకు కనిపిస్తారు కదా, కానీ మనల్ని చూస్తారు, మన మాటలు వింటారు పెద్దమ్మ. అక్క నాకు కనిపించడం లేదురా. నాకు కూడా కనిపించట్లేదు. ఎందుకలా? అదేంటత్తయ్యా, మా అక్కకి మాత్రమే కనిపించడం ఏంటి? మీకు పవర్ పోయిందా? ఆవిడకి అసలు పవర్ ఎక్కడుందని ఎప్పుడో పోయింది. ఏమైంది మమ్మీ? అరే, పెద్దమ్మ నీకు కనిపించట్లేదు అని అంటే ఇక గజగండ కూడా కనిపించదు కదా.
అన్నయ్య, గజగండ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ దుర్మార్గుడికి పెద్దమ్మ గురించి ఎందుకు? ఈసారి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇవాళ అమావాస్య, అది దాటితే ఆ మాంత్రికుడు పంచకమణితో విజృంభిస్తాడని తెలుసుకోండి. నైనే, నా కోసమే ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు వచ్చింది గాయత్రీదేవి. ఇప్పటి వరకు తను వచ్చినట్టు నయని నాటకం ఆడింది. అక్క కాస్త ఆలస్యంగా వచ్చినా ముందే వచ్చినట్టు బానే మేనేజ్ చేశావు నయని. అమ్మగారు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటారు. ఎప్పుడొస్తారో అని ఎదురు చూడాల్సిన అవసరం లేదత్తయ్య. చెల్లి, పెద్దత్తయ్యను త్వరగా భుజంగమణి దగ్గరికి వెళ్లే దారిని చెప్పను. చెప్పాలనే వచ్చారు. అమ్మా, మాంత్రికుడు గజగండ ఆ పంచకమణిని ఇవ్వకపోయినా సరే భుజంగమణిని తీసుకురాగలిగితే నాకు బాగవుతుందని స్వామీజీ వారు చెప్పారు. అవునన్నా, అది చెప్పాలనే నేనిప్పుడొచ్చాను. నైని, అమ్మ ఏమన్నా అందా? అందుకే వచ్చానని చెప్పారు బాబుగారు. చెప్పక. చెప్తాను. అమ్మగారు, ఇందాక మీరు నాకు కనిపించారు అన్నాను, అత్తయ్య ఏమో మీరు కనపడలేదు అన్నారు. బావగారేమో అయితే గజగండకు కూడా మీరు కనపడరు అని అన్నారు. అర్థమైంది నైని, నువ్వు చాలా తెలివిగా నాకు సూచిస్తున్నావు గజగండ చాటుగా ఉండి నన్ను గమనిస్తున్నాడు అని. దారి చెప్పక. ఇక్కడి నుండి ఉత్తరం వైపుకి వెళ్తే అడవి ప్రాంతం వస్తుంది. మమ్మీ, పెద్దమ్మ దారి చెప్తుందా? చెప్తున్నారు బావగారు, అడ్డుపడకండి. సారీ, క్యారీ ఆన్. అడవిలోకి అడుగు పెట్టాక 2 మైళ్ళ దూరం లోపలికి వెళితే అక్కడ గుట్టలా కనిపిస్తుంది. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి పర్లాంగు దూరం వెళ్ళాక మణికాంతగిరికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.